సమరం గారు, పిల్లలు పుడితే యోని వదిలేపోతుందా? సెక్స్ లో సుఖం లేకుండా అవుతుందా? అటువంటి వారికి పరిష్కారం ఏమిటి? పిల్లల పుట్టిన వాళ్ళందరికీ యోని వదిలేయబడడం ఉండదండి. ఎందుకంటే యోని కండరాలు చాలా చక్కగా పొట్టుత్వం కలిగి ఉంటాయి. ఎంత గ్రేట్ అంటే మన పిల్లలకు తెలుసు, ముఖ్యంగా యోని కండరాలు ఏ యోని మార్గం నుంచి శృంగారం జరుగుతుందో అదే యోని మార్గం నుంచి శిశు జన్మం జరుగుతుంది. మామూలుగా యోని మార్గంలో ఒక ఫింగర్ పెడితే ఆ ఫింగర్ టైట్గా ఉంటుంది. టూ ఫింగర్స్ పెట్టిన ఆ టూ ఫింగర్స్ కూడా టైట్గానే ఉంటాయి. ఇంకా త్రీ ఫింగర్స్ కొనివ్వాలంటే చాలా కష్టం, మామూలు కుదరదు. వన్ ఫింగరే టైట్గా ఉంటుంది. అది పిల్లలు పుట్టిన వాళ్ళు స్త్రీలకైనా సరే, పిల్లలు పుట్టిన వాళ్ళు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు పుట్టిన స్త్రీకైనా సరే యోని మార్గంలో వేళ్ళు పెట్టి చూసి ఒక ఫింగరే తెచ్చుకుంటుంది. అంటే అక్కడున్న కండరాలు, యోని రంధ్రం చుట్టూతో ఉన్న కండరాలు కానీ అది యోని మార్గం చుట్టూ ఉన్న కండరాలు కానీ చాలా టెంపర్ కలిగి ఉంటాయి, టైట్గా ఉంటాయి. అవి ఎంత కావాలంటే సాగుత అవసరం పెట్టి మళ్ళీ అంత ముడిచిపోతాయి. ఒక మంచి ఇలాస్టిక్ తీసుకోండి, ఇలాగండి ఇలా వదిలేండి మళ్ళీ. ఒక మంచి రబ్బర్ తీసుకోండి, ఇలా లాగండి సాగు వదిలేండి మళ్ళీ అంతకుముందు ఎంత ఉంది అంతే. ఒక 2 ఇంచెస్ ఉన్నదాన్ని లాగితే 10 ఇంచెస్ రావచ్చు, 20 ఇంచెస్ లాగచ్చు. లాగి మళ్ళీ వదిలేండి మళ్ళీ 2 ఇంచెస్ అయిపోయింది. అంటే దాంట్లో అంత చక్కగా ఆ ఇలాస్టిక్ ఫైబర్స్ అంత స్ట్రాంగ్ ఉంది. అదే రంగా అంతకంటే ఎక్కువ యోని మార్గంలో కండరాలు టెంపర్ కలిగి, అంటే పిల్లలు పుట్టినంత మాత్రాన్ని యోని వదిలవడం మాట కరెక్ట్ కాదు. పిల్లలు పుట్టినా యోని వదిలవదు, టైట్గానే ఉంటుంది. అందులో బాగా పనిచేసేవాళ్ళు కింద కూర్చొని లేచేవాళ్ళు, ఇలా చేసే పరుగులు తీసేవాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ యోని మరీ టైట్గా ఉంటుంది, వాళ్ళ కండరాల్లో పొట్టుత్వం పోదు. అంటే పిల్లలు పుడితే యోని వదిలైపోతే మాట కరెక్ట్ కాదు. కొంతమందికి వాళ్ళకి కండరాల్లో టెంపర్ తక్కువ ఉంటుంది, అంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, ఆ మజిల్ పవర్ తక్కువ ఉంటుంది. మజిల్ పవర్ తక్కువ అవుతుంది, ఢీల పడిపోతాయి, వదిలేపోతాయి వీడికి బుద్ధి మందులు. అంచేత ఇలాంటి వాళ్ళకి కొంతమంది పిల్లలు పుట్టకపోయినా సరే వదిలిపోతాయి. పిల్లలే పుట్ట అసలు పిల్లలు పుట్టకముందా కూడా వదులుగానే ఉంటుంది. అసలు సెక్స్లో పాల్గొనకపోయినా సరే అవి వదులుగానే ఉంటాయి. అంచేత వాళ్ళకున్న కండరాల్లో పట్టుత్వం తక్కువ ఉండడం కాదు. ఆ పట్టుత్వం ఉన్న కొంతమందికి అంత లూజ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మామూలుగా కీగిల్స్ ఎక్సర్సైజ్ జీవితం కొన్ని లూజ్గా ఉన్నవాడు కీగిల్స్ అని చేసి అంటే పెల్విక్ వెజినల్ ఎక్సర్సైజ్ అంటారు. చేసే కండరాల్లో కొంచెం పట్టుత్వం వస్తుంది. కానీ కొంతమందికి ఏ ఎక్సర్సైజ్ చేసినా అదే పట్టుత్వం కాదు. దాంట్లో ఎవరికైతే యోని వదులుగా ఉంటుందో సెక్స్లో అసంతృప్తిగా ఉంటుంది, అంటే మగవాడికి అసంతృప్తి ఉండొచ్చు, ఆడవాడికి అసంతృప్తి ఉన్నట్లయితే వెజైనో ప్లాస్టీ అనే చేతి ప్లాస్టీ సర్జరీ లేదా పోస్టియర్ కాల్పార్పీ అంటాం. అక్కడ ఉన్న కండరాలు కాపంటే విజయనాలో ఉన్న కండరాలకి వాటిని మళ్ళీ అంత టైట్ చేసి చేయడం. ఇప్పుడు లేజర్ థెరపీ కూడా వచ్చింది, అటన్నిటిని గట్టి చేసేసేట్టుగా లేజర్ థెరపీ కూడా చేయొచ్చు. చాలా విజయనా విషయంలో ఈ రోజులు ఎవరికైనా విజయనగరం లూజుగా ఉంది ఇలా ఉంది అన్న కేసులో విజయనోప్లాస్టీ ద్వారా ఇప్పుడు దాన్ని టైట్ చేయాలి. అసలు దగ్గర లేకుండా కండరాలు దగ్గర లేక పుట్టినా సరే విజయన మళ్ళీ టైట్గా తయారవుతుంది. అంటే దాని యోని వదులుగా ఉంది, నేను సెక్స్లో అసంతృప్తిగా ఉంది, మా ఆయనకు చాలా అసంతృప్తిగా ఉంది, మాకు చాలా గొడవలుగా ఉన్నాయి, తెచ్చి యోని చాలా వదులుగా ఉంది, నాకేం తృప్తి లేదని మా ఆయన గొడవ పెడతారని కొందరు అంటుంటారు. ఇప్పుడు ఆ రకం బాధలు అవసరం లేదు. గైనకాలజిస్టులు చేస్తారు, జనరల్ సర్జన్స్ తను చేస్తారు, చివరికి ప్లాస్టిక్ సర్జన్స్ కూడా తను చక్కగా చేస్తారు. ప్లాస్టిక్ విజయన ప్లాస్టిక్ చేయడమే, ప్లాస్టిక్ సర్జన్స్ ఎంత చక్కగా చేస్తారు, చక్కగా చేస్తారు. అంచేత యోని వదులనే దిగులు అవసరం లేదు ఎవరైనా సరే. అయితే యోని వదులుగా ఉన్న ప్రతి వాళ్ళు ఆపరేషన్ చేసుకోవచ్చు పని లేదండి, రతిబింగులు మార్చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాల రతిభంగులు ఉన్నాయి. యోని వదులు అనిపించినా ఆ రతిభంగులు పాటిస్తే సెక్స్లో అసంతృప్తి ఉండదు. యోని వదులు అనే ప్రాబ్లం ఎప్పుడు అనిపిస్తుంది, రతిలో అసంతృప్తి కలిగితేనే.
రతిలో అసంతృప్తి అనే విషయం లేదనుకోండి, ఇంక యోని వదిలే ప్రశ్న లేదు, దాని మీద ఆలోచించే అవసరం లేదు. రకరకాల రచనలు ఉన్నాయి. వాస్ అయింది అయితే 60 రకాలు ప్రతిభవించారు. వాడు మోడర్న్ చూపితే సెక్సాలజీలో 400 రచనలు చెప్పారు. ఇటు అటు కొంచెం చిన్న చిన్న మార్పు వేరియేషన్స్తో 400 రకాలైన రతిభంగులు ఉన్నాయి. దాంతో యోని వదిలే దాన్ని అధిగమించేయచ్చు. ఆ ఏ ఆపరేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దంపతిద్దరూ సహకరించుకున్నట్లయితే యోని వదులుగా అనిపించినప్పుడు కూడా అలా ఉంచుకుని రతిలో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంచేత మోడర్న్ మెడిసిన్ ప్రకారంగా, ఇప్పుడు డెవలప్డ్ మెడిసిన్ ప్రకారం అవన్నీ మాకు పళ్ళెం అండి, మా చేత కుదరదు కానీ మేము మామూలుగానే ఉంటామంటే వెజైనోప్లాస్టీ అనేది ఆడవాళ్ళు చేసుకుంటే ఆ సెక్స్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంచేత ఎవ్వరికి యోని వదులని దిగులు అవసరం లేదు. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ-ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.